ప్రపంచాన్ని ఎవ్వడం బాగాలేడు. గుండెల్లో గుండె కలిపి చూడు. ఏమండి సందీప్లో బందీ వై చూడు. ఇదిగోండి. ఇలాగే ఏంటి ఎటకారమా? ఎటకారమే ఉందండి, మీరేగా టీ అడిగారు. ఇందులో టీ ఉందని తెలుసు, అందులో ఏమొస్తుంది? నువ్వు కొన్న పాటనా? మార్చు అంటే నా రెండు పోయి నీ రెండు మిగిలినా. ఆ టీవీ ఆఫ్ చేయి. ఈరోజు నా టైం బాగాలేదు, పొద్దున్న ఎవడ మొహం చూసినా ఏంటో. మీరెవరు మొహం చూస్తారండి? అమ్మా మెట్ల మీద కూర్చున్న ఢాయిగా ఉంది. కనులు లేవని కలత పడవద్దు. నా కనులు నా ఇంటి ముందుకు వచ్చినట్టు ఇలాంటి పాటలు గుర్తుకొస్తారా? చెప్పేస్తాను. పంప తీసి ఇటు గ్లాస్ కనబట్టిపోలేదు కదా. ఈ ఆలేంటి పాటలు ఇలా పగబట్టినాయి. ఇక్కడ నుంచి మనం పాటలు మనమే పడుకోవడం బెటర్. అడుగురే దత్తుడు, బండి మీద కూర్చో, ఏదో ఆలోచించేస్తాడు. ఇదేంటి గురు, అవతల మధుమైతలు పెళ్లి దగ్గర పడుతుంటే ఇక్కడ కూర్చొని తపస్సు చేస్తున్నా? తపస్సు కదరా, చెత్తనా. అలా థింకింగ్ మంచి ఐడియా కోసం ఆలోచిస్తున్నా. మంచి ఐడియాలైతే మన ల్యాప్టాప్ లో చాలా ఉన్నావు, దాన్ని బయట బేకమంటావా? ఇన్నాళ్ళు ఆ గొల్లపాలెం గురువు గారు మాటలని మీ ఎదవైడియాలని నా మైతం నేను దూరం చేసుకున్నాను. ఇక నుండి ఎవరి మాట వినడు దత్తాత్రేయుడు. ఆడికంటే పెద్ద అదవి ఉంటాడు. దత్తాత్రేయుడు అంటే నేనే రా ఫూల్. The great దత్తుడు. వాటర్ ఏంటి వ్యస్, డల్గా ఉన్నా? ఇన్నాళ్ళ నుంచి ప్రేమ అనేది మనసుకు ఎలక్ట్రాల్లా పనిచేస్తుంది అనుకున్నానండి. ఏంట్రల్లా పనిచేస్తుందని ఇప్పుడే తెలిసింది. మన లవ్ గేమ్లో నేను మిడిల్ డ్రాప్, హోప్స్ పెట్టుకోవద్దు. ఫైనల్గా ఫిక్స్ అయిపోయావా? మిక్స్ అవుదాం తెలిసినప్పుడు ఫిక్స్ అవడమే బెటర్ కదండి. ఏం పర్లేదు రా కర్ణ, నువ్వు రేపు ఫారెన్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇలాంటి హీరోలు వెనకాల ఎంతమంది తిరుగుతారా? అప్పుడు మీరు వెనకాల పడండి, ఎస్ అంటానేమో చూడండి.